వెల్కమ్ టు కేపీస్ ఆర్ హెల్త్. ఈ వీడియోలో సయాటిక అంటే ఏంటి అన్నది చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ ఎలా ఇంట్లోనే చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను. ఈ ఎక్సర్సైజెస్ వల్ల మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ ఆఫ్ సయాటిక ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి నొప్పి తగ్గడమే కాకుండా పెయిన్ కిల్లర్స్ యూసేజ్ని కూడా తగ్గించుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సయాటిక అంటే ఏంటి. మన నడుం కింద భాగంలో వెన్నుపూస నుంచి రెండు వైపులకి కొన్ని నరాలు బయటికి వస్తాయి వెన్నుపూస నుంచి. ఆ నరాలన్నీ కొంచెం లావుపాటి నరంగా కలిసి ఇంకొక నరం ఫామ్ అవుతుంది, దాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. సో నరం పేరు సయాటిక్ నర్వ్ అన్నమాట. ఈ సయాటిక్ నర్వ్ నలగడం వల్ల వచ్చే నొప్పిని సయాటిక లేకపోతే సయాటిక్ పెయిన్ అంటారు. అండ్ ఈ సయాటిక్ నర్వ్ అన్నది ఎందుకు నలుగుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఒబేసిటీ, అధిక బరువు ఉండడం, బరువు వల్ల నరం ప్రెస్ అయిపోవడం. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్, వయసు ఎక్కువయ్యే కొద్దీ వెన్నుముకలో జరిగే చేంజెస్ వల్ల అంటే ఎక్స్ట్రా బోన్స్ ఏవైతే ఫామ్ అవుతాయో డీజనరేషన్ చేంజెస్ వల్ల ఆ బోన్స్ కనుక నరం మీద ప్రెస్ చేస్తే ఆ ఫోర్స్ వల్ల కూడా సయాటిక రావచ్చు. లేదా వెన్నుముక మధ్యలో డిస్క్ అనే భాగం ఉంటుంది, జనరల్లీ డిస్క్ ప్రొలాప్స్ అని వింటూ ఉంటాం, ఆ డిస్క్ అన్న భాగం కూడా కొంచెం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట డీజనరేటివ్ చేంజెస్ వల్ల. దానివల్ల కూడా ఈ నరం సయాటిక నర్వ్ అనేది ప్రెస్ అయ్యి సయాటిక ఆర్ సయాటిక్ పెయిన్ అన్నది వస్తుంది. ఇది పక్కన పెడితే బాడీలో ఉన్న టైట్ మజిల్స్, కండరాల మధ్యలోంచి నరం వెళుతూ ఉంటుంది. కండరాలు ఎప్పుడైతే టైట్గా ఉంటాయో ఆ మధ్యలోంచి వెళ్ళే నరం నలిగిపోయి దానివల్ల కూడా సయాటిక్ పెయిన్ రావచ్చు. ఇంకా ఎప్పుడూ చేయిన్ పనులు సడన్గా స్టార్ట్ చేయడం, అంటే సడన్గా ఏదైనా కొత్త ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం లేకపోతే బరువులు ఎత్తడం అలవాటు లేకుండా ఇలాంటి పనులు చేసినప్పుడు కూడా సయాటిక్ ఆర్ సయాటిక్ పెయిన్ అన్నది కామన్గా వస్తూ ఉంటుంది. సో సమ్మరైజ్ చేయడానికి సయాటిక్ పెయిన్ అన్నది ఎందుకు వస్తుంది అని అంటే వెన్నుముకలో వచ్చే డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానీ వెన్నుముక మధ్యలో ఉండే డిస్క్ అనేది ప్రొలాప్స్ అవడం వల్ల సయాటిక్ నర్వ్ని కంప్రెస్ చేయడం వల్ల కానీ టైట్ మజిల్స్ ఉన్నా కానీ ఎటువంటి సడన్ యాక్టివిటీస్ చేయడం వల్ల కానీ సయాటిక్ పెయిన్ అన్నది వస్తుంది. ఈ పెయిన్ అంటే ఓన్లీ నొప్పి నొప్పిలా ఉండకూడదు. నరం నొప్పి అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఏదన్నా గుచ్చినట్టు, లోపల ఏదన్నా పొడిచినట్టు, మెలి తిప్పినట్టు, లేకపోతే ఆ నరం ఎంతవరకు అయితే పాస్ అవుతుందో అదంతా మంటగా ఉన్నట్టు, లేదంటే కాలంతా తిమ్మిరెక్కినట్టు ఉంటుంది. సయాటిక్ పెయిన్ లక్షణాలు చూస్తే ఓన్లీ నడునొప్పి మాత్రమే ఉండొచ్చు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే, లేదా నడు నుంచి స్టార్ట్ అయ్యి చట్ట వెనక భాగం వరకు రావచ్చు. అంటే ఈ రీజన్ అన్నమాట, ఈ సెంటర్ నుంచి బ్యాక్ రీజన్ వరకు రేడియేట్ అవ్వచ్చు. ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి నడు నొప్పితో స్టార్ట్ అయ్యి కాలు కింద వరకు నొప్పి, తిమ్మిరి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సయాటికాను ట్రీట్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. క్లినిక్ వస్తే మేము మొబిలైజేషన్ టెక్నిక్స్, మాన్యువల్ థెరపీ, మయోఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్ ఇలాగా చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తాం. దాంతోపాటు హోమ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అన్నది కూడా క్లయింట్స్కి ఇస్తాం అన్నమాట. జస్ట్ లైక్ డాక్టర్స్ మందులు ఇస్తారు కానీ వేసుకోవాల్సింది మీరే, సేమ్ అలాగే మేము ఎక్సర్సైజెస్ కరెక్ట్గా ఎలా చేయాలి అన్నది చెప్తాం కానీ అవి మీరు ఇంట్లో కరెక్ట్గా చేస్తేనే వాటి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ వీడియోలో సయాటికాని తగ్గించుకోవడానికి ఈజీగా చేసుకునే 5 ఎక్సర్సైజెస్ చెప్తాను. సో ఆ ఎక్సర్సైజెస్ ఏంటో చూద్దాం. నంబర్ 1, పొజిషనింగ్. మీ కడుపు మీద పడుకోవాలి, చాలా ఈజీ. ఒక పిల్లోని బెడ్ మీద కానీ నేల మీద కానీ పెట్టుకుని పొట్ట దాని మీదకి వచ్చేలాగా అంటే నడుం కింద పెట్టుకొని బోర్లా పడుకోవాలి అంతే. దీనివల్ల డిస్క్కి సంబంధించిన నర్వ్ కంప్రెషన్ ఏదన్నా ఉంటే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నంబర్ 2, ఫస్ట్ టైప్ ఆఫ్ అప్పర్ బాడీ ఎక్స్టెన్షన్. అంటే చేతుల్ని తల పక్కన పెట్టుకొని ఇంతకు ముందు చూపించిన పొజిషన్లోనే అప్పర్ బాడీని మెల్లగా పైకి లేపండి. మొత్తం బరువు అంతా చేతుల మీదే ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు మెల్లగా పైకి
మెల్లగా కిందకి. ఇలాగ కొన్నిసార్లు చేయాలి. నంబర్ 3, టైప్ 2 అప్పర్ బాడీ ఎక్స్టెన్షన్, అంటే చేతుల్ని భుజాల దగ్గర పెట్టి మొత్తం బరువునంతా చేతి మీదే పెట్టి బాడీని పైకి కిందకి చూపించినట్టు చేయాలి. మెల్లగా చేయండి, నొప్పి లేనంత వరకే చేయండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు మాత్రమే చేయండి. పూర్తిగా పైకి లేవాలి అన్న రూల్ ఏం లేదు. ఇలాగ కొన్నిసార్లు చేయాలి. నంబర్ 4, లోవర్ బ్యాక్ మజిల్ స్ట్రెచ్. దీనికి నేల మీద కానీ మంచం మీద కానీ కాళ్ళని చాపి కూర్చోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు కాళ్ళని దూరంగా చేయండి. రెండు చేతుల్ని పైకెత్తి ఒకవైపుకి తిరిగి అప్పుడు ఒక కాలు వైపుకి బెండ్ అవ్వ చూపించిన విధంగా రెండు చేతులు పైకి వైపుకి అపోడీని టర్న్ చేసి కాలు వైపుకి ఎంతవరకు వీలైతే అంతవరకు ముందరికి వంగండి. పెయిన్ లేనంత వరకే వంగండి. ఇలాగ కొన్నిసార్లు చేయాలి. నంబర్ 5, సయాటిక్ నర్వ్ మొబిలైజర్. దీనికి చైర్లో కొంచెం ముందుకు జరిగి వంగి కూర్చుని, స్ట్రైట్గా కూర్చోకూడదు, వంగి కూర్చుని రెండు చేతులు వెనక్కి తల కిందకి, మోకాళ్ళను స్ట్రైట్ చేసి పాదాలను కొంచెం పైకి తల పైకి ఎత్తండి. మోకాళ్ళు కిందకి, తల కిందకి, కాళ్ళు చాపినప్పుడు తల పైకి, కాళ్ళు కిందకి తీసుకుంటున్నప్పుడు తల కిందకి. ఈ ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయడం వల్ల సయాటిక్ నర్వ్కి బ్లడ్ సప్లై పెరిగి పెయిన్ చాలా మటుకు తగ్గుతుంది. కానీ కరెక్ట్గా చేయాలి. లాస్ట్ ఎక్సర్సైజ్, పైరిఫార్మిస్ మజిల్ స్ట్రెచ్. దీనికి చైర్లో స్ట్రైట్గా కూర్చుని కాలు మీద కాలేసుకుని చూపించిన విధంగా ముందుకి వంగి స్ట్రెచ్ ఫీల్ అయినప్పుడు అలా ఒక 5 సెకండ్ లాగి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ ముందుకొచ్చి స్ట్రెచ్ ఫీల్ అయినప్పుడు కొంతసేపు ఆగి వెనక్కి వెళ్ళాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా చేయండి. చూపించిన అన్ని ఎక్సర్సైజెస్ టైంకి మందులు వేసుకుంటున్నట్టు పొద్దున్న సాయంకాలం 5 నుంచి 10 సార్లు చేస్తే సయాటిక్ పెయిన్ని తప్పనిసరిగా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మెడిసిన్స్ ఇంటేక్ కూడా చాలా మటుకు తగ్గించవచ్చు. సో ఇవి ఆ 5 ఈజీ అండ్ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్. దీనివల్ల వెన్నుముకలో ఉండే చిన్న చిన్న జాయింట్స్ ఓపెన్ అవుతాయి. దానివల్ల లోపల నుంచి వచ్చే నరం మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఆ ప్రెషర్ తగ్గడం వల్ల నరానికి ఉండే బ్లడ్ సప్లై, నరం మూమెంట్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిందో నరం ఫ్రీగా ఉండడం వల్ల పెయిన్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మజిల్స్ టైట్నెస్ తగ్గి మజిల్ ఫ్రీగా అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల మజిల్ వల్ల నర్వ్ కంప్రెషన్ అన్నది కూడా తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజెస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణప్రియ, ఫిజియోథెరపిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు కేపీస్ ఆర్ హెల్త్, హెల్పింగ్ యూ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.